అదృశ్యమైన బీకరు ఒక పెద్ద గాజు బీకరులో చిన్న బీకరు ఉంచి నూని పోయండి చిన్న బీకరు కనబడకుండా పోతుంది ఎందుకు ఈ ప్రయోగం చేయడానికి కావాల్సిన పరికరాలు ఒక బాటిల్ వంట నూనె ఒక మగ్గుతో నీళ్ళు రెండు మంచి సాంద్రత గల బీకరులు పెద్దది మరియు చిన్నది మొదట చిన్న బీకరును పెద్ద బీకరులో ఉంచాలి చిన్న బీకరును నీటితో నింపండి పెద్ద బీకరు నుండి కనబడుతుంది ఇప్పుడు పెద్ద బీకరు నిండా నీళ్లు పోయండి అయినా కూడా చిన్న బీకరు కనబడుతుంది అప్పుడు తిరిగి ఇదే ప్రయోగం వంట నూనెతో చేయండి పెద్ద బీకరులో చిన్న బీకరు ఉంచి నూనె పోయండి మీరు నూనె మరియు చిన్న బాటిల్ చూడగలరు అప్పుడు పెద్ద మరియు చిన్న బీకర్ల మధ్య ఖాళీని కూడా ఆయిల్ తో నింపండి నెమ్మదిగా క్రింద ఉన్న చిన్న బీకరు మాయమవుతుంది కాంతి గాలి నుండి గ్లాసులోనికి క్రిందకు వెళుతుంది ప్రతి వస్తువు నుండి కాంతి వేగం ఆధారంగా వక్రీభవన గుణకం కలిగి ఉంటుంది వంట నూనె మరియు గాజు బీకరు మధ్య వక్రీభవన గుణకం దాదాపు సమానం కాబట్టి కాంతి గ్లాస్ నుండి గాలిలోనికి ప్రవేశించే వేగంలో మార్పు రాదు వక్రీభవనం లేనట్లయితే లోపటి బీకరు పూర్తిగా కనబడుతుంది।